నీ లక్ష్యం అందుకోవడానికి నువ్వు త్యాగాలు చేస్తూ కష్టపడుతున్నావు. అది సాధించే ప్రయత్నంలో నువ్వు పడుతున్న బాధ ఎవరికీ అక్కర్లేదు. నా కళ్ళ వెనుక కన్నీళ్లు ఎవరికీ పట్టవా? నా మనసుకి అయినా అవుతున్న గాయాలు ఎవరికీ అవసరం లేదా అని నువ్వు అడగొచ్చు. జీవితం అంటే ఇంతే. జెస్సీ అమ్మగారులాంటి వాళ్ళకి వీటితో పనిలేదు. నిన్నొక దురదృష్టవంతురాలుగానే చూస్తారు, మాటలంటారు, నీ మనసుకి గాయం చేస్తారు. ఎవరో ఏదో అన్నారు అంటున్నారన్న విషయం పక్కన పెట్టమ్మా. ఒక్కసారి నీ పరుగాపి తీరిగ్గా ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు. నీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు నీకు కలిగే గౌరవం, ఆనందం, మాతృత్వాన్ని పొంది బిడ్డనెత్తుకున్నప్పుడు కలిగే ఆ ఆనందం కంటే ఎక్కువేం కాదమ్మా. ఆడదాని జీవితంలో అమ్మా అనే పిలుపు కన్నా గొప్ప లక్ష్యం ఇంకేదీ లేదు. నా మనసుతో కాదు, నీ మనసుతో ఆలోచించు. నీ మనసు చెప్పిన నిర్ణయం తీసుకో. ఏ నిర్ణయం తీసుకున్నా అత్తగారి స్థానంలో ఉండి నేను సమర్థిస్తాను. గారు ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నారు. అయినా కూడా ఎప్పుడు తన ఇష్టాల్ని నా నెత్తి మీద రుద్దలేదు. నాకిది కావాలి, నువ్వు ఇది చెయ్యి అంటూ ఎప్పుడూ నన్ను బలవంత పెట్టలేదు. దీన్ని త్యాగం అనాలా, మంచితనం అనాలా, నా లక్ష్యం మీద గౌరవం అనాలా? పెళ్లిలో అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు నడిచినప్పుడు రామాగారి వేలు పట్టుకుని ఆయన వెనక నేను నడిచాను. పెళ్ళయ్యాక నా వెనక ఆయన నిలబడ్డారు. నా దారిలో రామగారు నడుస్తున్నారు తప్పితే ఆయన దారిలోకి నన్నెప్పుడు లాక్కెళ్లే ప్రయత్నం చేయలేదు. అలాంటి మనసున్న మంచి భర్త సంతోషపడేలా నా వైపు నుంచి నేనేం చేశానో చేయడం కాదు, అసలు రామగారి మనసు తెలుసుకునే ప్రయత్నమే నేనెప్పుడు చేయలేదు. ఎంత పెద్ద తప్పిది అయినా కూడా రామగారు ఇప్పటికీ నన్ను ఇష్టపడుతున్నారు. నాది స్వార్థం అంటూ ఎప్పుడు వేలెత్తి చూపలేదు. ఇప్పటికి కూడా నేను మారకపోతే, రామగారి గురించి ఆలోచించకపోతే దేవుడు నన్ను క్షమించడు. నా దేవుడికి అన్యాయం చేసినట్టే. బా పొద్దుపోయిందండి, నిద్రపోవచ్చు కదండి? నిద్ర పట్టడం లేదండి. ఒంట్లో బాగాలేదండి? ఒంట్లో బాగానే ఉంది, మనసే బాగోలేదు. ఎందుకని? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం కష్టం రామగారు. సమాధానం చెప్పకపోతే మీ మనసులో ఏముందో తెలుసుకోవడం నాకు కష్టం కదా జానక్ గారు. పెళ్ళైన దగ్గర నుండి నేను మిమ్మల్ని కష్టపెడుతూనే ఉన్నాను కదా. అలా అని నేను అన్నానా? మీరన్నారు, అదే మీ గొప్పతనం. ఎందుకో మీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి జనక్ గారు, నాకు అర్థం కావడం లేదు. నేను ఇప్పుడిప్పుడే మీ మనసును అర్థం చేసుకుంటున్నాను. నా మనసు మీకు అర్థం కావడానికి సమయం పడుతుందిలేండి. అంత సమయం ఎదురు చూసే ఓపిక నాకు లేదు, కానీ మీరే కాస్త అర్థమయ్యేలా చెప్పచ్చు కదా జనక్ గారు.
అంతేనంటారా? మొగుడు మీద కాస్త దయ చూపించొచ్చు కదా అంటున్నాను. సరే అయితే, రేపటి నుంచి ఓ రెండు రోజులు మీవి కావు అనుకుని భార్య చెప్పినట్టు వినండి. ఏం చేయమంటారు? మనం